పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేటువంటి దానిలో నాలుగు పదాలు ఉన్నాయి. పురుష ఉత్తమ ప్రాప్తి యోగం. పురుషుడు ఉత్తముడు ప్రాప్తి యోగం అనేటువంటి నాలుగు పదాలతోటి పురుషోత్తమ ప్రాప్తి యోగం అనేది వచ్చింది. మరి ఏమిటండి ఈ నాలుగు యోగాలు నాలుగు పదాలు? వీటిని మనం అర్థం చేసుకోవాలి, దానికి విచారణ చేయాలి. ఏమిటి నాలుగు అని అంటే, పురుషుడు మొదటిది. పురుషుడు అంటే మగవాడు, ఇది అందరికీ తెలుసు. కానీ ఈ అర్థం కాదు. వేదాంతానికి వచ్చిన తర్వాత ఏదో బజార్లో పోయేవాళ్ళు చెప్పుకునే అర్థాలు పనికిరావు. కేవలం శరీర దృష్టితో మాత్రమే పురుషుడు అంటే మగవాడని, అదిగో స్త్రీ అంటే ఆడదని ఇలా చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడు ఈ అర్థం సరిపోద్ది. కానీ వేదాంత పరంగా ఆలోచిస్తే మగ ఆడ అనేటువంటి దానికి అసలు తేడా లేదు. మగ ఆడ అనేటువంటిది వేదాంతంలో ఏమి లేదు అసలు. కానీ ఈ వేదాంతం తెలియని వాళ్ళు, వేదం అంటే ఏమిటో తెలియని వాళ్ళు, లేదా వాళ్ళ స్వార్థం కోసమని ఏవేవో మాటలు చెప్పి మభ్యపెట్టేటువంటి వాళ్ళు ఏమంటారంటే, ఆడవాళ్ళు వేద మంత్రాలు చదవకూడదు, ఉపనిషత్తుల్ని తెలుసుకోకూడదు, గాయత్రి మంత్రాన్ని పఠించకూడదు అని ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ చెబుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఏమిటో మరి తెలియదు. ఆడవాళ్ళని కాస్త తక్కువ చేసి మగవాళ్ళని కాస్త అధికుల్ని చేసి ఉండాలనో, లేకపోతే అసలు విషయం ఏమిటంటే ఒకే స్థితిలో కనుక్కుంటే మగవాడి కన్నా ఆడది తెలియగలదు అన్ని విషయాలు. కేవలం ఒక బలంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పురుషుడి కన్నా స్త్రీ తెలియగలదు. ఎప్పుడు ఇద్దరికీ ఒకే రకమైన పరిస్థితులు కనుక కల్పిస్తే. అందుకని ఒకవేళ వీళ్ళు కూడా ఇవన్నీ కనుక నేర్చుకుంటే మమ్మల్ని ఎక్కడ మించిపోతారో, మా గతి ఏమవుతుందో అని భయంతోనో, లేకపోతే వాళ్ళ అజ్ఞానాన్ని అందరికీ కూడా అంటించాలనేటువంటి కోరికతోటో, వేదాల్లో ఏం చెప్పారో ఎవరు చూడొచ్చారులే, మన ఇష్టం వచ్చినట్టుగా మనం చెప్పేద్దాం అనేటువంటి భావంతోటో, లేదా వేదంతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము కూడా చాలా శాస్త్రాలు తెలుసుకున్నటువంటి వాళ్ళమని పోసివ్వటం కోసము, వేద విరుద్ధమైనటువంటి వేద విరుద్ధులైనటువంటి వాళ్ళు అల్పబుద్ధితోటి తమ యొక్క ఆధిక్యతను చాటుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి మగ పురుగులు కొంతమంది, పురుషులు కాదు మగ పురుగులు కొంతమంది ఇలాంటి మాటల్ని చెప్తూ ఉంటారు, ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు. చాలా చోట్ల మీరు వినే ఉంటారు. కనుక వాళ్ళు పురుషులు కాదు పురుగులు. అందుకని మనం ఇక్కడ పురుషుడు అని అంటే మగవాడు అనేటువంటి అర్థాన్ని తీసుకోకూడదు. ఆ అర్థం ఇక్కడ సరిపోదు. మరైతే ఏమర్థం తీసుకోవాలి పురుషుడంటే? అంటే ఈ కనిపించేటువంటి జడమైనటువంటి శరీరాన్ని నకసిక పర్యంతం పూరించి పూర్ణంగా ఉండేటువంటి వాడే పురుషుడు. పురుషుడంటే ఈ దేహం నందు అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడే పురుషుడు. ఈ దేహం నందు అంతటా వ్యాపించి ఉన్నటువంటిది ఎవరు? పరమాత్మే. ఆ పరమాత్మే ఇందులో ఉన్నాడు. కాకపోతే ఇందులో ఉండి తనను తాను మర్చిపోయాడు కాబట్టి ఇక్కడ పురుషుడయ్యాడు. మర్చిపోకపోతే పురుషోత్తముడు అవుతాడు. అంటే మనం మన మన స్వరూపాన్ని మర్చిపోతే మనం పురుషులం అయ్యాం, మన స్వరూపాన్ని మర్చిపోతే పురుషోత్తములు అవుతాం. ఈ స్వరూపాన్ని మర్చిపోయి మనం మన స్వరూపాన్ని గుర్తుపెట్టుకుంటే మనం పురుషోత్తములు అవుతాం. కాబట్టి పురుషుడు అంటే పురమునందు అంతటా ఉండేవాడు. పురం అంటే ఈ దేహమే ఒక పురం. ఈ దేహం అనేటువంటి పురమునందు అంతా నిండి ఉండేటువంటి వాడే పురుషుడు. దేహం పురం కాబట్టి అందుకని పురుషుడు అన్నాడు.
ఇక రెండవది పురుషుల్లో ఉత్తముడు. పురుషుడు చెప్తున్నాం, పురుషుల్లో ఉత్తముడు ఎవరు? ఒక్కొక్క శరీరాన్ని పూరించినటువంటి వాడు పురుషుడైతే ఈ బ్రహ్మాండం మొత్తాన్ని పూరించినటువంటి వాడు, ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి సర్వాన్ని కూడా పూరించినటువంటి వాడు పురుషోత్తముడు. అంటే అన్ని ఉపాధుల్లో ఉండి అన్ని ఉపాధుల్ని పూరించి పూర్ణంగా నిలబెట్టేటువంటి వాడు, ఈ బ్రహ్మాండం అంతటిని నిలబెట్టేటువంటి వాడే పురుషోత్తముడు. ఉపాధిని బట్టి పురుషుడని పురుషోత్తముడని వేరువేరుగా చెప్తున్నాం, కానీ అసలు వస్తువు మాత్రం ఒక్కటే, అంతా పరమాత్మే. ఎందుకంటే ఇప్పుడు ఇత్తడి రేపు ఉందనుకోండి, ఇత్తడి రేపు దాన్ని బాగా సాగదీసి చిన్నదిగా చేస్తే వంచితే చెంబు అవుద్ది, పెద్దదిగా చేస్తే వంచితే బిందె అవుద్ది. ఏమంటే చెంబుకి బిందికి తేడా ఏముందని అంటే సైజులో తేడా ఉంది, కానీ రెండు కూడా ఒకటే. అది ఏ రేపుతో తయారైంది, ఇది ఆ రేపుతో తయారైంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా రెండు ఒకటి, పురుషుడు పురుషోత్తముడు. అంటే పురుషుడు దేహంలో ఉంటే పురుషుడు, అంతటా ఉంటే పురుషోత్తముడు అని చెప్తున్నాం కదా, రెండు వేరు కాదు, నిజంగా ఒక్కటే పరమాత్మే. కాకపోతే పరమాత్మ ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని వాటితో పట్టుకొని జీవుడయ్యాడు. ఆ పట్టు విడిచిపెడితే దేవుడు అవుతాడు. జీవుడైతే దుఃఖాలు పొందాల, దేవుడైతే శాశ్వత ఆనందం, అఖండ ఆనందం, అనంతమైనటువంటి ఆనందం. కాబట్టి అటువంటి ఆనందాన్ని పొందాలి. కానీ ఇక్కడ పురుషుడు పురుషోత్తముడు, పురుషుడు ఉత్తముడు రెండు కలిపితే పురుషోత్తముడు. మరి అంతటితో అయిందా పురుషోత్తమ ప్రాప్తి అన్న? మరి ప్రాప్తి అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రాప్తి అంటే పొందటం. ప్రాప్తి వాడికి అది ప్రాప్తించిందిరా, నాకు ప్రాప్తించలేదురా అని అంటుంటాం. అంటే ప్రాప్తి అంటే పొందటం, పురుషోత్తముని పొందటం. పురుషోత్తముని పొందటం మన అందరి యొక్క జన్మ హక్కు. చాలామంది ఏమంటారంటే మోక్షం పొందటానికి స్త్రీలకి హక్కు లేదు, పురుషులకే హక్కు ఉంది అంటారు. మరి నపూంసకులు అండి అని అడిగితే ఏం చెబుతారు మరి వాళ్ళు? నపూంసకులకు కూడా మరి ఉందా లేదా? వాళ్ళు చివరికి పురుషులు వేద్దాం స్త్రీలు వేద్దామా? ఇలాంటి పిచ్చివాగుడు వాగేటువంటి వాళ్ళ మాటలు ఎవరు పట్టించుకోకర్లా. ఇంకో నిజం ఏమిటంటే పురుషుల కన్నా స్త్రీలకి చాలా ఎక్కువ అవకాశం కూడా ఉంది. పురుషుడు ప్రపంచంలో తిరుగుతూ అనేక వ్యవహారాల్లో ఉంటూ ఎక్కువగా ఇందులో మునిగిపోతాడు, ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోతాడు. స్త్రీలకు కనుకైతే కుటుంబ వ్యవహారాలు చూసుకోవటమే కనుక కొంచెం వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. అందువల్ల స్త్రీలకు ఉంటుంది. అయితే ప్రతి చోట ఇలాగనే ఉంటుందని నేను చెప్పను, కానీ సహజంగా ఎక్కువ అవకాశం ఉంటుంది. అంతే తప్ప పురుషులు మాత్రమే మోక్షాన్ని అందుకోవాలి, స్త్రీలు అందుకోవటానికి వీలు లేదు. మళ్ళీ దీనిలో కూడా కొంతుంది, బ్రాహ్మణులు మాత్రమే మోక్షాన్ని అందుకోవాలా, మిగిలిన వాళ్ళు ఎవరు అందుకోవటానికి వీలు లేదు అని చెప్పేటువంటి కుసంస్కారులు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. పూర్వకాలంలో ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు చెప్తే అది వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాస్త ఎదిరించే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు తగ్గారు, కొద్దిమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇది పురుషోత్తమ ప్రాప్తి. ప్రాప్తి అని అంటే పొందటం అని.